పసుపు కుంకుమలు నిలబెట్టమని పరాశక్తిని ప్రార్థించి ఆయుధం అందుకో తల్లి. ఇది 33 కరవాలాలను కరిగించింది కాదు, 33 రాజ్యాలు కలిసినది. నీ భర్త కీర్తిని ఈ ప్రచండ ఖడ్గమే ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలి. వీరుడి చేతిలో ఆయుధమే వీరపత్ని మాంగళ్యానికి రక్షణ కవచం. ఇది నీ ఐదవతనాన్ని కాపాడే ఆయుధ పూజమ్మా. మారిందంటే చక్రవర్తికి విషప్రయోగం ఉందన్నమాట. ఆయుధం అబద్ధం చెప్పదమ్మా. ఖనిజం ఎప్పుడూ నిజంతోనే ఉంటుంది. నేల పుటకనిస్తుంది, నిప్పు పుటం పెడుతుంది, నీరు ఆరపెడుతుంది, నింగి ఆవిరి పడుతుంది, వాయువే దీనికి ఊపిరవుతుంది. మనిషిల సొంత బుద్ధి ఉండదు. పంచభూతాల మాటే దీని మాట. వినాలమ్మా, మహారాజు యుద్ధానికి వెళ్తే నా నుడితో చెప్పలేను. యవనసేన సరిహద్దును దాటి సింధు తీరంలో ఉంది. వారి తరువాతి లక్ష్యం కేకేయ. అదే మన యుద్ధభూమి. ఆ మిడతల దండుకు మరుభూమి. ఇది ఎగువనున్న మహావిలం. వారికంటే ముందే మనం అక్కడికి చేరుకోవాలి. ఎగువనుంటే దిగువ సేనల్ని కొట్టడం తేలికవుతుంది. యవన సైన్యం మనకంటే పదింతలు. గెలిచే అవకాశం వారికున్న అవసరం మనకుంది. మనలో ప్రతి ఒక్కడు 10 మందిని చంపే వరకు బ్రతుకుండాలి. చాలు, ఆపై దైవ ఇచ్చ. చాలా, తర్వాత ఏమైనా సరేనా? వాసిష్ఠి, యుద్ధండి, పోయిన ప్రాణాలు చాలు. ఇక ఏ ఒక్కరి ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. మీ ప్రాణం పోతే అసలు ఒప్పుకోను. మీరు నా ప్రాణం, మీరు నాకు కావాలి, నాకు కావాలి. వాసిష్ఠి, ఏమైందమ్మా? విషం అండి, విషం, కాలకోట విషం, ఒళ్ళంతా విషం. నేను చూశానండి, మిమ్మల్ని చంపేస్తారండి. ఆయుధం అబద్ధం ఆడదండి, లోహచారులు కూడా చెప్పారు. వాసిష్ఠి, నీ భ్రమ నువ్వు చెప్పావు, నా కళ నేను చెప్పాలిగా. కళ? కళ. ధర్మనందన, నా బిడ్డకు విషప్రయోగం జరిగినట్టు నా కోడలికి దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. అది శకునం కాదమ్మా, సూచన. సాయం చేయలేరా? ఇక్కడి నుంచి నీకు ఊళ్ళు కనిపిస్తాయి. నాకు ముక్కలు ముక్కలుగా, జనపదాలుగా, గణరాజ్యాలుగా బతుకుతున్న దేశం కనిపించింది. అప్పుడు నా వయసు 5 ఏళ్ళు. శాతకర్ణి, నాన్నగారు ఎప్పుడు యుద్ధం నుంచి తిరిగొస్తారా అని ఎదురు చూస్తున్నావా? యుద్ధం ఎందుకమ్మా? నిన్నే ప్రజలు కొట్టుకుంటున్నారు. ప్రజలు కొట్టుకోరు, పాలకులు. పాలించడానికి కాదు, అధికారం చెలాయించడానికి. ఈ రాజ్యం మీద ఆ రాజ్యం, ఆ రాజ్యం మీద ఇంకో రాజ్యం. అసలు ఇన్ని రాజ్యాలు ఎందుకు? ఏకమే ఒకే రాజ్యం అయితే యుద్ధమే ఉండదు కదా. ఒక్కటి చేసే వీరుడు పుట్టాలిగా. పుట్టానురా? నువ్వా? నేనే. అన్ని రాజ్యాన్ని కలిపేసే ఒకే రాజ్యంగా చేస్తా. అప్పుడు ఒకే యుద్ధం. అప్పుడు ఒకే యుద్ధం. అది నాదే. అది నాదే. అప్పుడు ఒకే రాజ్యం. అప్పుడు ఒకే రాజ్యం. అది నాదే. నిజంగానా? అమ్మ తోడు. అది 5 ఏళ్ళ బాలుడు కళ్ళు తెరిచి కన్న కళ. కన్ను మూసి నా చెదిరిపోదు. వాసిష్ఠి, సాధించాను. అక్కడక్కడ పడి మగ్గుతున్న అగ్గికట్టెలన్నీ కలిపి అఖండ దీపాన్ని వెలిగించాను. సరిపోదు, కొడిగట్టకుండా కాపాడాలి. కాలం కడుగొట్టు తరానికి అందే వరకు అది వెలుగుతూనే ఉండాలి. కొండెక్కించేందుకు దండెత్తుకొస్తున్న పరదేశపు పడమటి గాలిని పొలిమేరల్లోనే పట్టి పాతి పెట్టాలి. సమయం లేదు వాసిష్ఠి. విజయమా, వీరమరణమా?
కాలరాజుని శాలివాహన సఖముధాఘన కీర్తి పొందిన సుప్రభాత సుజాత వహని గౌతమి సుదశాత కరణి బహుపరా కక్షల కాళరాత్రి లోన కాంతిక రాజసూయాత్వరమురే చరిపెరా కత్తుల లోన చిత్రమైన శాంతికి తాని వేదస్వరము విషయానికి విరుగుడు ఆచార్య ధర్మనందనుల వారు మీకిమ్మన్నారు. మహాప్రసాదం. అపాయం తెలిసి పంపిస్తున్నానని అపార్థం చేసుకోవుగా. ఇది వెళ్ళక తప్పని యుద్ధం. నా కళ్ళల్ని కూడా కన్న తల్లివి. నీకు తెలియనదా అమ్మా? వెళ్ళి రారా, విజయోస్తం. లక్ష్యం ఉండొచ్చు, లక్ష సైన్యం ఉండొచ్చు, కన్న తల్లి ఖడ్గమే యుద్ధాన్ని నడిపిస్తుంది. కట్టుకున్న దాని చిరునవ్వే యుద్ధాన్ని గెలిపిస్తుంది. నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకి. నీ సంకల్పంలోనే కాదు, సమరంలో కూడా సగభాగం నాదే. క్షేమంగా వెళ్ళిరండి. అమ్మ చిన్నప్పుడు నాకు కథ చెప్పింది చీమా సింహం గురించి. ఒక సింహాన్ని చీమ కుట్టిందట. కుట్టిన చీమ ఉంటుందా? పంజాదెబ్బకి పుట్టుక్కుని చచ్చింది. అప్పుడే ఇంకో చీమ కుట్టింది, సింహం దాన్ని కూడా చంపింది. ఆ వెనకే మరో చీమ, దాని వెనకే ఇంకో చీమ. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కుడుతూనే ఉన్నాయి, చస్తూనే ఉన్నాయి. ఇక సింహం ఉక్రోషం పట్టలేక ఒక చీమను పట్టుకుని అడిగింది. ఏ చీమ, నీకు సింహరాజాన్ని కుట్టేంత ధైర్యమా? నీ కళ్ళ ముందే నీ సాటి చీమల్ని చంపుతున్నాను కదా, కనపడలేదా, భయం లేదా అని. అప్పుడు చీమ నమ్మి సూటిగా అడిగిందట, ఓరి పిచ్చ సింహమా, నీ జీవితంలో పారిపోయే చీమని ఒక్కదాన్నైనా చూసావా? ఈ దృష్టిలో భయం లేని జీవాలు రెండే, ఒకటి సింహం, రెండు చీమ. సింహం పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చే ముందు కూడా కుట్టి కుట్టి ఉరికి చాటుతుంది. ప్రతి భరత సైనికుడు చీమలా తెలియాలి, సింహంలా గెలవాలి. రేపటి విజయానికి విజయ భేరి మ్రోగించండి.